దశావతారాల్లో అత్యంత ప్రముఖమైనటువంటి అవతారములలో ఒకటిగా కీర్తింపబడినటువంటి అవతారం నరసింహావతారం. మత్స్య కూర్మ వరాహశ్చ నరసింహశ్చ వామనః అని కదూ, అందులో మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం తర్వాత వచ్చినటువంటి అవతారం నరసింహావతారం. నరసింహావతారం పైకి కనపడేటటువంటి కథ, దానికి ఎంత రంజకత్వం ఉంటుందో, ఎంత విశేషమైనటువంటి పద్యభాగంతో పోతనగారు దాన్ని అంగీకరించారో, బాహ్య సౌందర్యంతో పాటుగా ఆంతరముగా మన నిత్య జీవితంలో తెలుసుకుని అనుష్ఠించవలసినవి, మనసులో పదిలంగా జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటివి అనేకమైనటువంటి విషయాల్ని భాగవతంలో నరసింహోపాఖ్యానంలో మనకి ఇచ్చారు మహానుభావుడు వ్యాసభగవానుడు. ఆ వ్యాసభగవానుడు ఎంత అద్భుతంగా అందించారో అంత వైభవోపేతంగానూ పోతనగారు దాన్ని ఆంధ్రీకరించారు.